వారాలుగా ఈరోజు కష్టం లేదు అని అనకుండా ప్రతిరోజు లక్షల్లో బొడమేరు నది ఉప్పొంగడం వల్ల లక్షల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 50 మంది చనిపోవడం జరిగింది. దాదాపు 7 లక్షల మంది డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యారు అని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ఇంటి నష్టమైతేనేమి, ఆస్తి నష్టమైతేనేమి, ప్రాణ నష్టమైతేనేమి, పంట నష్టమైతేనేమి, ఇలా ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా ప్రజలు ఈరోజు దెబ్బతిన్నారు. మరి విజయవాడ నగరంలో మన రాష్ట్రానికి విజయవాడ నగరం రాజధాని పక్కనే ఉంది అమరావతి. మరి అలాంటప్పుడు ప్రధాన నగరమైన విజయవాడకు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రధాన నగరమైన విజయవాడకు ఇంత నష్టం జరిగితే మరి పాలకులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఇప్పటికే 6,800 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని ఇనిషియల్ గా ఒక ఫిగర్ కి అరైవ్ కావడం జరిగింది. పోనీ ఆయన చెప్పిన మేరకైనా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేస్తుందా అంటే వాళ్ళ టీంలు వస్తున్నారు, అంచనాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. తప్పితే 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు. ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. పక్కన బీహార్ కు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు? ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఎంపీలనిస్తే కదా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల మీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ, ఎందుకింత చిన్న చూపు? ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు? మీరు ఇదివరకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు కాబట్టి ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చినా కూడా వాటికి విలువ ఉండదు కాబట్టే మోడీ గారు మన రాష్ట్రానికి రావటం లేదా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా దగ్గర నుంచి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి వరకు ప్రతిదీ అన్నిట్లోనూ మోసం చేశాడు మోడీ గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీలతో అధికారం అనుభవిస్తూ కూడా ఇంత చిన్న చూపు అంటే చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకని కూటమి కట్టారు, ఎందుకని మద్దతు ఇస్తున్నారు? బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన మనకు ఒరిగింది ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన వల్ల అయితే మరి మనకేం చేస్తుంది? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది వరకు కూడా కొంప కొల్లేరైనట్టు బెజవాడ బొడమేరైందని మేము కేంద్ర మంత్రికి, రైల్వే శాఖ మంత్రికి కూడా కనీసం ఇక్కడ మంచి నీటికి కూడా దిక్కులేదు అని రాయటం జరిగింది. కనీసం మంచినీళ్ళైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? ఆలోచన చేయండి. 1,000 కోట్లు పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వటం లేదు. ఇక్కడ కనీసం కుక్కడు మంచినీళ్లు కూడా లేకుండా ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు వీళ్ళ బాధ ఒక్కొక్కటి వింటుంటే ఎంతమంది లక్షల్లో ఉన్నారు, ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు చెప్పేదల్లా అమ్మా నీళ్లు వచ్చేసాయి, మేము ఏది సర్దుకోవడానికి వీలు లేకుండా మేము అన్ని వదిలేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మేము అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో వెళ్ళిపోవడం జరిగింది, మా ఇంట్లో ఉన్న సామాన్లు ప్రతిదీ, ఫ్రిడ్జ్ అయితేనేమి, టీవీ అయితేనేమి, పరుపులు అయితేనేమి, బుక్కులు అయితేనేమి, బట్టలైతేనేమి, గిన్నెలు అయితేనేమి, ఇలాంటి ఒక్కటి కూడా మిగలలేదు. అన్ని వీళ్ళు చిన్న చిన్న కుటుంబాలు ఈఎంఐలతో వీళ్ళ సామాన్లు కొనుక్కున్నారు. మరి ఇంత నష్టం జరిగితే ఒకరైనా స్పందించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం. కనీసం ఇక్కడ రేషన్ బియ్యం కూడా
చాలా మందికి అందడం లేదని, అందిన వారికి కూడా స్టోర్ బియ్యం ఇచ్చారు, సన్నబియ్యం ఇయ్యలేదు, అది కూడా తినే పరిస్థితిలో లేదు అని వాపోతున్నారు. మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? కనీసం మంచి నీళ్లు కూడా లేవు, నీళ్ళు ఇవ్వడం కూడా ముందరికి వస్తుంది ట్యాంకరు, అక్కడ పట్టుకుంటే పట్టుకోవాలి, కనీసం లోపల ప్రజలుంటారు, లోపల ముసలోళ్ళు ఉంటారు, బిడ్డలుంటారు, వాళ్ళకు కూడా నీళ్ళ అవసరం ఉంటుంది, కనీసం వండుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, బాత్రూంలు పోవడానికి కూడా నీళ్లు లేవు అని వీళ్ళు వాపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీకి రైల్వే శాఖ మంత్రి అవినాష్, ఏం పేరమ్మా, రైల్వే శాఖ మంత్రికి మేము ఒక లేఖ కూడా రాయటం జరిగింది. లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కనీసం మంచినీళ్లు కూడా ఇక్కడ లేవు అని. ఇది రైల్ నీరు, ఈ బాటిల్ తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్లో. విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇదే విజయవాడ నగరం, ఇదే విజయవాడ డివిజను సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్కి. మరి విజయవాడలో ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు, మా విజయవాడలో అవసరం ఉంది. విజయవాడ డివిజన్ 6,000 కోట్ల రూపాయలు సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది, దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. మరి కనీసం మంచి నీళ్ళకైనా స్పందించిందా బీజేపీ పార్టీ అంటే ఇంతవరకు లేదు. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. ఇది బీజేపీ వైఖరి.